నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రండి, తరలి రండి, సిద్ధం కండి, కళ్ళెర్ర చేయండి, కత్తులు నూరండి, కవాతు చేయండి, కథన రంగంలోకి ఉరకండి. విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు సైనిక శిబిరంలో వినిపించే ఇలాంటి డైలాగులు ఇప్పుడు పార్టీ కార్యాలయాల్లో మారుమోగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు తరుముకొస్తున్నాయి, కౌంట్ డౌన్ మొదలైంది. కౌంటింగ్ దాకా విశ్రమించకూడదు అంటూ పార్టీల అధినేతలు కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు. సార్వత్రిక సమరానికి ఏ పార్టీ వ్యూహం ఎలా ఉంది? ఈసారి ఎలాగైనా సరే నరేంద్ర మోడీని అధికారంలో దించాలనే ప్రతిపక్షాల పట్టుదలకి, మరోసారి ఢిల్లీ కోటపై జెండా ఎగరేయాలనే కాషాయదళం కమిట్మెంట్కి వేదిక కానున్నాయి 2019 సార్వత్రిక ఎన్నికలు. పార్లమెంట్తో పాటే 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండటంతో దేశంలో అతిపెద్ద ఎన్నికల పండుగపై దేశ విదేశాలలో ఉత్సాహం పెరిగింది. రాజకీయ క్షేత్రంలో మారుతున్న పరిస్థితులు ఎన్నికలపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఉత్తర దక్షిణ భారతాల్లో జాతీయ పార్టీలకు పట్టులేని పరిస్థితి, ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్న తీరు రాజకీయ విశ్లేషకుల బుర్రలకు పదును పెడుతున్నాయి. విలక్షణ తీర్పులివ్వటంతో రోజురోజుకీ విపరీతమైన పరిణతి చూపుతున్న భారతీయ ఓటరు మనసు ఎలా ఉందో తెలుసుకోవటానికి, దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి పార్టీ నేతలంతా త్వరలోనే ప్రజల మధ్యకు రాబోతున్నారు. అన్నం ఎలా ఉడికిందో తెలుసుకోవటానికి ఒక్క మెతుకు పట్టుకుంటే చాలదా అని అనుకుంటే, దేశంలో ప్రజల మూడ్ గురించి తెలుసుకోవటానికి ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూస్తే చాలు. జాతీయ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్న చోట రెండూ బలంగానే ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల కంటే బలంగా ఉన్నాయని తెలంగాణ, మిజోరాం ఫలితాలు నిరూపించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరనే వాదనను ఏమాత్రం కాదనలేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాలలో సమస్యలు, వాటి పరిష్కారాల చుట్టూ తిరుగుతాయని, జాతీయ స్థాయిలో మోడీ నాయకత్వానికి తిరుగులేదు అనేది కమలనాథుల వాదన. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ 2014 నుంచి దేశవ్యాప్తంగా చెలరేగుతున్న బీజేపీ దూకుడుకు పగ్గాలు వేశాయి ఇటీవల జరిగిన ఎన్నికలు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ భారీగా నష్టపోయింది. అందులోనూ తన చేతుల్లో ఉన్న కంచుకోటల్లాంటి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓడిపోయింది. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో బీజేపీకి బలమైన స్థానిక నాయకత్వముంది. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతల గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అయినా సరే అలాంటి చోట కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమిపైన, మోడీ ప్రభుత్వంపైన పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఎన్నికల ఫలితాలు సూచిక అనేది కాంగ్రెస్ నేతల వాదన. పూరా హిందుస్థాన్ సమజతా హై కి చౌకీదార్ చోర్ హై, సీధీ బాత్ హై, ఔర్ హమ్ ఇస్కో సాబిత్ కర్కే దిఖాయేంగే కి హిందుస్థాన్ కా ప్రధానమంత్రి అనిల్ అంబానీ కా దోస్త్ హై ఔర్ అనిల్ అంబానీ కో ఉస్నే చోరీ కరాయి హై. బోలియే జితనా బోల్నా హై, యే సచ్చాయి హై, ఔర్ హిందుస్థాన్ కి జనతా సచ్చాయి కో సమజతి హై, సూంఘ పాతి హై. ఔర్ మోదీ జీ ఆప్ జితనా ఛుప్నా చాతే ఛుప్ జాయియే, ఆప్ జితనా భాగ్నా చాతే భాగ్ జాయియే, ఆప్ నహీ బచ్ సక్తే. జిస్ దిన్ ఇస్ పే ఇన్క్వైరీ హో గయి, జిస్ దిన్ రాఫైల్ మామలే పే ఇన్క్వైరీ హో గయి, ఔర్ వో ఇన్క్వైరీ పార్లమెంట్ కరేగి, జేపీసీ కరేగి, జిస్ దిన్ వో హో గయా, దో నామ్ నిక్లెంగే, నరేంద్ర మోదీ, అనిల్ అంబానీ, అనిల్ అంబానీ, నరేంద్ర మోదీ. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నా వాటి అస్తిత్వం అంతంత మాత్రమే. ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. రెండు జాతీయ పార్టీలు అమీతుమీ పోటీ పడ్డ చోట ఫలితాలు తమకే అనుకూలంగా రావటంతో కాంగ్రెస్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. 4 నుంచి ఎదురవుతున్న వరుస పరాజయాలు, నాయకత్వ లోపంతో డీలాపడ్డ కాంగ్రెస్ శ్రేణులకు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీతో గట్టిగా తలపడేందుకు అవసరమైన శక్తియుక్తుల్ని సమకూర్చాయి. 3 రాష్ట్రాలలో ఓడిపోయినా ఎన్నికల ఎత్తుగడలు, ప్రచార వ్యూహాలు, ఎలక్షన్ ఇంజనీరింగ్లో తలపండిన నేతలు బీజేపీలో చాలామంది ఉన్నారు. దీంతో ఈసారి పోటీ ఏకపక్షంగా ఉంటుందని ఎంతమాత్రం భావించలేని పరిస్థితి. జాతీయ పార్టీల మాదిరిగానే ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు, బీహార్లో ఆర్జేడీ, జేడీయూ, తమిళనాడులో డిఎంకే, కేరళలో లెఫ్ట్ కూటమి, తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ, వైసీపీ, ఒడిశాలో బీజేడీ జాతీయ పార్టీల కంటే బలంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఏపీల్లో కాంగ్రెస్, బీజేపీ బలం అంతగా లేదు. ఈ రాష్ట్రాలలో 2 పార్టీలకు కలుపుకున్న ఎంపీ సీట్లు 10 కూడా దాటని పరిస్థితి. దాదాపు 160 సీట్లలో అంతగా ప్రాతినిధ్యం లేని ప్రధాన జాతీయ పార్టీలు రానున్న 6 పుంజుకునే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. బలమైన రాష్ట్రాలు, రాష్ట్రాల కంటే బలహీనమైన కేంద్రమే సమాఖ్య విధానమనేది ప్రాంతీయ పార్టీలు చేస్తున్న వాదన. బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు, బలమైన దేశం అనేది జాతీయ పార్టీలు చెబుతున్న మాట. ఒక దేశం ఒక పన్ను, ఒక దేశం ఒక ఎన్నిక, ఒక దేశం ఒకే చట్టం అనే నినాదాల్ని
పదే పదే వినిపిస్తున్న కమలదళం కేంద్రంతో పాటు రాష్ట్రాల్లోనూ తామే అధికారం చెలాయించాలనే ఆలోచనలో ఉంది. దీనికి తగ్గట్టుగా గత 4 ఏళ్లలో బీజేపీ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది. కొన్ని రాష్ట్రాలలో మెజార్టీ లేకున్నా సామధాన భేద దండోపాయాల్ని ప్రయోగించి కుర్చీని దక్కించుకుంది. దేశంలో ప్రస్తుతం 16 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 4 ఏళ్లలో పరిస్థితులు చాలా మారాయి. 2 ఏళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి బీజేపీపై వ్యతిరేకత పెరుగుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు ఓడిపోవటం, మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నం చూస్తుంటే వచ్చే ఎన్నికలు మోడీ వర్సెస్ అదర్స్ అన్నట్టుగా మారేలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా 2019 వేసవిలో ఎండలతో పాటు పొలిటికల్ టెంపరేచర్ కూడా భారీగా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని టీడీపీ అధినేత పిలుపునిస్తే ఏ ఎన్నికొచ్చినా మనదే గెలుపు కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సెలవిచ్చారు. జాతీయ పార్టీల అధినేతల నుంచి ఇలాంటి డైలాగులే వస్తున్నాయి. గెలవాలని అనుకోగానే సరిపోదు, అందుకు వ్యూహం కావాలి, ప్రచారం చేయాలి, ఓటర్లను ఆకట్టుకోవాలి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీల స్ట్రాటజీ ఎలా ఉంది? ఒకప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికల వాతావరణం కనిపించేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎన్నికలకు 7 ముందు నుంచే పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంటూ హడావుడి చేస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు పాదయాత్రలని, బస్సుయాత్రలని ప్రజల్లోకి పోతున్నాయి. ఎన్నికల వాతావరణమంటే మైకులు పెట్టి ప్రచారం చేయటమే కాదు, విమర్శలు, ఆరోపణలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు అంతా ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి. పార్టీలన్నీ 7 నుంచే తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమాలను తర్వాతి మెట్టెక్కించటం, నోటిఫికేషన్ రాగానే వాటిని టాప్ రేంజ్కు తీసుకువెళ్లడం మాత్రమే మిగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 4 నెలలే ఉంది. ఫిబ్రవరి నెలాఖరులో షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉండడంతో కోడ్ రాకముందే వరాలు కురిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టకు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భవితవ్యానికి 2019 ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారటంతో గెలుపు కోసం చావోరేవో అన్న పరిస్థితి ఏర్పడింది. గతంలో పార్టీలు ఓట్లిచ్చి డబ్బులు కొనేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. అధికారంలో ఉన్న పార్టీ సంక్షేమ పథకాలతో ఓట్లను కొనే ప్రక్రియకు అంటుకడితే ప్రతిపక్ష పార్టీలు మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామంటూ నోటికొచ్చిన హామీలన్నీ గుప్పిస్తున్నాయి. ఎలా చేస్తారనే ప్రశ్నకు సమాధానాన్ని పక్కనపెట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు పార్టీ నేతలు. అభివృద్ధిని పక్కనపెట్టి అధికారంలోకి రావటమే పరమావధిగా సాగుతోంది పార్టీల రాజకీయం. నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని దేశ విదేశీయ ద్రవ్య సంస్థలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. నోట్ల రద్దు సృష్టించిన సమస్యలు ఇప్పటికీ దేశ ప్రజల్ని వెంటాడుతున్నాయి. ఈ వ్యవహారం సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి నష్టం చేస్తుందని భావిస్తున్న మోడీ నష్ట నివారణ దిశగా పావులు కదుపుతున్నారు. 99% ఉత్పత్తులు, సేవల్ని త్వరలో 18% స్లాబ్లోకి తేనున్నట్టు ప్రకటించారాయన. సామాన్యుడి దైనందిన జీవితానికి అవసరమయ్యే అన్ని సరుకులపైన జీఎస్టీ 18% లోపే ఉండాలన్నది తమ ప్రభుత్వ ప్రయత్నమని చెప్పారు. ఇదే జరిగితే పలు ఉత్పత్తులు, సేవల రేట్లు తగ్గే అవకాశముంది. బీజేపీకి సహజ ఓటు బ్యాంక్ అయిన వ్యాపార, మధ్యతరగతి వర్గాలను ప్రసన్నం చేసుకోవటానికే మోడీ ఈ ప్రకటన చేసినట్టు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల్లోపే వ్యవసాయ రుణాలకు చెల్లుచీటీ రాసేస్తూ నిర్ణయం తీసుకున్నారు కమల్నాథ్. రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వ్యవసాయ రుణాలు మాఫీ చేసే పనిలో ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ అమల్లోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ ప్రకటించకపోతే ప్రధాని మోడీని నిద్రపోనివ్వబోమని హెచ్చరించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోడీ చేయకపోతే తాము అధికారంలోకి వచ్చాక చేస్తామని సంకేతాలిచ్చారు. రైతు సమస్యలను కాంగ్రెస్ ఎజెండాగా ఎంచుకోవటంతో బీజేపీ కూడా అప్రమత్తమైంది. कर्जा माफी का, प्राइवेट हवाई जहाज का, और दूसरा हिंदुस्तान गरीब जनता का, छोटे दुकानदारों का, मजदूरों का, किसानों का. हमने वायदा किया था कि 10 दिन में कर्जा माफ होने का काम शुरू हो जाएगा. दो स्टेट्स में, मैं खुशी से कह रहा हूं, दो स्टेट्स में 6 घंटे नहीं लगे और तीसरे स्टेट में होने वाला है. मोदी जी साढ़े चार साल से प्रधानमंत्री हैं. 1 रुपया उन्होंने हिंदुस्तान का, किसान का कर्जा माफ नहीं किया है, 1 रुपया नहीं किया. और मैं आपको यहां बताना चाहता हूं कि कांग्रेस पार्टी और बाकी सब विपक्ष की पार्टी एक होकर नरेंद्र मोदी से कर्जा माफ करके ही दिखाएगी. हम खड़े होंगे, हम उनसे लड़ेंगे, 1 इंच पीछे नहीं हटेंगे, उनको सोने नहीं देंगे, रात भर सोने नहीं देंगे जब तक हिंदुस्तान के किसान का कर्जा माफ नहीं होगा. मैं आपको ये मैसेज देना चाहता था, किसानों से कहना चाहता हूं, देखिए ये देश आपका है, ये देश किसी 15 उद्योगपतियों का नहीं है.
और आपके खिलाफ अन्याय हो रहा है। आप दिन भर काम करते हो, पसीना देते हो, खून देते हो, देश को भोजन देते हो और आपकी आवाज नहीं पहुंचाई जाती है। हम आपकी आवाज पहुंचाने का काम कर रहे हैं, हमने 3 स्टेट्स में कर दिया है और आप याद रखिए नरेंद्र मोदी जी को पर दबाव डाल के हम करवाएंगे। 2019 ఎన్నికల్లో వ్యవసాయ రంగ దుస్థితి ప్రధానాంశమవుతూ ఉండడంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రైతు జపం మొదలుపెట్టాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. రైతు బంధు పథకానికి ఐక్యరాజ్యసమితి అవార్డిచ్చింది. టీఆర్ఎస్ ఘన విజయంలో రైతు బంధు పాత్ర గణనీయమైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దేశమంతటా వ్యవసాయం సంక్షోభంలో ఉండటం, రైతులు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్న తరుణంలో వ్యవసాయ రుణాల మాఫీ బలమైన ఓటు బ్యాంకును సృష్టిస్తుందని భావిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీకి దగ్గరదారిగా భావించే ఉత్తరప్రదేశ్లో పట్టు నిలుపుకోవటానికి కూడా బీజేపీ విశ్వప్రయత్నం చేస్తోంది. ఈసారి ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో బీజేపీకి గట్టి పోటీ ఎదురుకావటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఎస్పీ ఓటు బ్యాంకును దెబ్బతీసేందుకు బీజేపీ ఎత్తువేసింది. ఎస్పీకి అండగా నిలిచే బలమైన సామాజిక వర్గం యాదవులు, కుర్మీలు. వారికి 7% రిజర్వేషన్లను కల్పించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 సభ్యుల ఓబీసీ రిజర్వేషన్ల కమిటీ ప్రతిపాదించింది. యూపీలో బీజేపీని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ మహాకూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మహాకూటమిలో చేరేందుకు సమాజ్వాదీ సిద్ధంగా ఉన్నా మాయావతి సానుకూలంగా కనిపించడం లేదు. 3 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచి ఊపు మీదున్న కాంగ్రెస్ను ఎదుర్కోవటానికి బీజేపీ జనాకర్షక వాగ్దానాలతో పాటు కుల మత సమీకరణాలను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోంది. హిందుత్వకు కంచుకోటగా భావించే మధ్యప్రదేశ్, రాజస్థాన్లోనే పార్టీ ఓటమి పాలవటంతో మరోసారి హిందూ కార్డును బయటకు తీయక తప్పదని పార్టీ ఎంపీలు భావిస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోవటం మంచిదని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మందిర నిర్మాణానికి అనుకూలంగా పార్లమెంటులో చట్టం చేయాలని సంఘ్ పరివార్ దేశవ్యాప్తంగా సభలు నిర్వహిస్తోంది. మహాకుంభమేళాలో ఈ విషయంపై చర్చించి ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది. అధికారాన్ని కాపాడుకోవాలి అనేది పవర్లో ఉన్న పార్టీల ఆలోచన. అధికారాన్ని దక్కించుకోవాలి అనేది ప్రతిపక్షాల తపన. తమ రాష్ట్రంలో సత్తా చాటితే కేంద్రంలో చక్రం తిప్పేయొచ్చనేది ప్రాంతీయ పార్టీల అధినేతల ఆశ. ప్రస్తుతం పార్టీలు సన్నాహాలు చూస్తుంటే ఈసారి ఎన్నికలను అంచనా వేయడానికి ఐటీ శాఖ నిపుణులు, రాజనీతిజ్ఞులు డే అండ్ నైట్ శ్రమించాల్సి వచ్చేలా కనిపిస్తోంది. గతంతో పోల్చుకుంటే 2019లో ఖరీదైన, ఉత్కంఠభరితమైన పోటాపోటీ ఎన్నికల్ని భారతదేశం చూడ. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఒకే సమయంలో ఎన్నికలు జరగబోతున్నాయి. 2014లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈసారి తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 2019 లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహించే అవకాశాలే ఎక్కువ. వచ్చే ఏడాది అక్టోబర్లో ఎన్నికలు జరగాల్సిన మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతోనే జరిగితే బావుంటుందని బీజేపీ నాయకత్వం భావిస్తే ఈ 2 రాష్ట్రాలలో వచ్చే నెలలో అసెంబ్లీ రద్దు చేసే అవకాశముంది. గత లోక్సభ ఎన్నికల సమయంలో మార్చి 5న షెడ్యూల్ రాగా ఏప్రిల్ 7 నుంచి 9 దశల్లో పోలింగ్ జరిగింది. మే 16న ఫలితాలు వచ్చాయి. ఎన్డీఏ కూటమిగా పోటీ చేసిన బీజేపీ సొంతంగానే మెజార్టీ సాధించింది. మే 26న ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణం చేశారు. జూన్ 4న లోక్సభ తొలి సమావేశం జరిగింది. అంటే 2019 జూన్ 4 కల్లా కొత్త లోక్సభ ఏర్పడాలి. అందువల్ల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఇదివరకు ఎన్నికలతో పోలిస్తే 10 రోజులు ముందుగానే, అంటే 25 ఫిబ్రవరి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లను కూడా ఉపయోగించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలన్న పార్టీల డిమాండ్పై ఈసీ ఎలా స్పందిస్తుంది అనేది తేలాల్సి ఉంది. బీజేపీ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సంబంధించి వ్యూహాన్ని సిద్ధం చేసింది. గతంలో మాదిరిగానే దేశమంతటా భారీ బహిరంగ సభల నిర్వహణకు మోడీ ప్లాన్ చేశారు. 400 లోక్సభ స్థానాలలో 200 బహిరంగ సభలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలోని 100 లోక్సభ స్థానాలలో 50కి పైగా సభలు నిర్వహిస్తారని, ఆ సభల్లో ప్రధాని మోడీ పాల్గొంటారని తెలుస్తోంది. 2 నుంచి 3 లోక్సభ నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్రతి సభ ఉంటుందని సమాచారం. ఇందులో భాగంగానే జనవరి 6న గుంటూరులో భారీ బహిరంగ సభ కోసం సన్నాహాలు చేస్తోంది ఏపీ బీజేపీ. వరుస పరాజయాలతో నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్నిచ్చాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన బీజేపీ 3 కీలక రాష్ట్రాలను నష్టపోయి కొంత నిరాశలో పడింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి కోలుకుంటుందా లేక కాంగ్రెస్ పుంజుకుంటుందా అన్నది ఆసక్తిగా మారింది.
ఎన్నికలకు ముందే మోడీకి వ్యతిరేకంగా కూటమిని కట్టేందుకు కాంగ్రెస్ జోరుగా ప్రయత్నిస్తుంటే జరిగే పరిణామాల్ని బీజేపీ పెద్దలు నిశితంగా గమనిస్తున్నారు. రాఫెల్ డీల్పై రెండు పార్టీల మధ్య యుద్ధం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తీర్పు తమకు మైలేజ్ ఇస్తుందని బీజేపీ భావిస్తుంటే తమకు అనుకూలంగా తీర్పు వచ్చేలా సుప్రీంకోర్టును తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇష్యూ ఏదైనా సరే రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. కేంద్రంలో కూటముల ఏర్పాటు విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీ నేత కూడా వీరికి దరిదాపుల్లో లేరు. కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ అంటుంటే చంద్రబాబు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటులో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు ప్రాంతీయ పార్టీల నేతల్ని కలవటం గమనార్హం. బీజేపీ వ్యతిరేక కూటమిలో చేరేందుకు డీఎంకే, తృణమూల్, లెఫ్ట్ పార్టీలు, జేడీఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఎన్సీపీ లాంటి 14 పార్టీలు ముందుకొచ్చాయి. రానున్న రోజుల్లో మరికొన్ని పార్టీలు ఈ కూటమిలో చేరే అవకాశముంది. కేసీఆర్ చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి ముందడుగు పడలేదు. కాంగ్రెస్ బీజేపీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటం సాధ్యమేనా అన్నది అసలు ప్రశ్న. అసెంబ్లీ కావచ్చు, పార్లమెంటు కావచ్చు, ఎన్నికల్లో గెలుపు కోసం అడగనివాడిదే పాపం అన్నట్టు వరాలిచ్చేస్తున్నాయి పార్టీలు. మాకు అధికారమివ్వండి, మీకు ఏది కావాలంటే అదిస్తామని చెబుతున్నాయి. బడ్జెట్ సహకరిస్తుందా లేదా అనే స్పృహ లేదు. కుర్చీ తప్ప ఏం కనిపించడం లేదు. ప్రజలు పన్నులు కడుతుంటే పార్టీలు వాటితో ఓట్లు కొనుక్కునే పథకాలు తీసుకొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఆర్థికంగా దివాళా తీస్తున్నా అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నారు నాయకులు. నాయకులిస్తున్న హామీలు చూసి ప్రజలకు మతిపోతోంది. మామూలుగానే ఎన్నికలు ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఈసారి ఎన్నికల ఖర్చు భారీగా పెరగవచ్చని ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు నిరూపించాయి. పార్టీలు కూడా అంగబలం, అర్ధబలం దండిగా ఉన్నవారికి టిక్కెట్లిస్తున్నాయి. జాతీయ పార్టీలు ఉత్తరాదిలో నేరగాళ్లను, దక్షిణాదిలో సంపన్నుల్ని గెలుపుగుర్రాలుగా భావిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. సోషల్ మీడియా ద్వారా యువతకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2019లో పొలిటికల్ హీట్ కొత్త రికార్డులు సృష్టించనుంది.